సార్, తెలంగాణలో ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న పరిస్థితి రుణమాఫీ మీద. వాళ్ళేమో 100% మేము రుణమాఫీ చేసామని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు, సీఎం కూడా చెప్పినారు. సో మీరేమో లేదు లేదు, అసలు రుణమాఫీ లేదు, కొన్ని చోట్ల అయితే అకౌంట్లో డబ్బులు కూడా పడలేదని చెప్పేసి మీరు చెప్తున్నారు. అసలు రుణమాఫీ అయ్యిందా లేదా అంటే ఏం చెప్తారు సార్? మీరు చాలా సీనియర్ జర్నలిస్టు, మీకు విషయాలన్నీ కూడా తెలుసు. అధికారంలో రాకముందు రుణం తీసుకున్న వాళ్ళు తక్షణం వెళ్ళి రుణం తీసుకోండి, నేను ఇట్లా 9వ తారీఖు వస్తా రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. సరే, ప్రజలు ఆయన మాట నమ్మిండు, అవకాశం ఇచ్చిండు, ఆయన అది ముఖ్యమంత్రి అయింది. అయినాక ఏం చేయాలి? డిసెంబర్ 9 కాకపోతే జనవరి 9 చేయాల్సి ఉండే. చేయనప్పుడు నమ్మలేని పరిస్థితులలో దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు. ఇంతవరకు నాకు తెలిసిన చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిన ముఖ్యమంత్రి అంటే కేవలం రేవంత్ రెడ్డి. నమ్మరు కాబట్టి దేవుళ్ళ మీద, ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్లు గెలవాలి, ఓట్లు పెట్టిండు, ఏదో రకంగా మరి ప్రయత్నం చేసి ఓట్లు తీసుకునే ప్రయత్నం చేయండి. ఈరోజు ఏం చెప్తా ఉన్నాడు, 15 ఆగస్టుకు చేసినా అయిపోయిందని చెప్తా ఉన్నాడు. ఇక్కడే కాల్ సెంటర్ పెట్టాడు, మా కాల్ సెంటర్ చూడండి. ఈరోజు ఇప్పటి వరకు దాదాపు 1,25,000 కంటే ఎక్కువ మంది రైతులు మాకు రుణమాఫీ కాలేదని ఇక్కడ ఫిర్యాదు చేస్తారు. ఎంతమంది చూస్తారు వాట్సాప్ నెంబర్, అంటే ఏ స్థాయిలో వీళ్ళ యొక్క రుణమాఫీ ఫెయిల్యూర్ ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది. కాబట్టి ఈ రుణమాఫీ అనేది కేవలం 40-45% నుంచి జరగలేదు, ఇంకా జరగాల్సింది ఉందని వాళ్ళే వాళ్ళ మంత్రుల యొక్క ప్రకటనలో, ఒక మంత్రి ప్రకటన ఇంకో మంత్రి ప్రకటనకు పొంతన లేకుండా ఉన్నారు. ఒక ఆయన అయిపోయింది అంటాడు, ఒకవేళ కాకపోతే రివ్యూ చేస్తామంటాడు, మళ్ళీ సమీక్ష చేస్తామంటారు. అంటే ముఖ్యమంత్రి గారేమో ఆర్భాటంతో జరిగిపోయింది అని చెప్పి దబాయింపు చేస్తున్నాడు, జరిగింది అని. ఈరోజు నేను చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు గ్రామాల్లో పోలీసు రక్షణ లేకుండా పోయి వాపసు రమ్మన్నాడు. రైతులకు మేము రుణమాఫీ చేసిన కూడా ఒక మీటింగ్ పెట్టి ఆ రూటింగ్లో రసాభాస లేకుండా వాపసు వస్తే జరిగినాయి. అదే అంటే వాళ్ళకు తెలుసు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసు. ఏంటంటే ఒకవేళ ఇవ్వలేకపోతే చెప్పాలి. మేము ఈరోజు ఏమన్నాడు, ఇచ్చినప్పుడు అన్నీ అందరికి ఇస్తాను, ఇప్పుడేమో షరతులు పెడతా ఉన్నాడు. ఉద్యోగస్తులు లేదు, రేషన్ కార్డు లేదు, ఇంట్లో ఇది లేదు, అది లేదు, కారణాలు ఎత్తుకుంటూ ఉన్నాడు. ఈరోజు ఏ రకంగా దాన్ని తక్కువ సంఖ్యలో చూపెట్టాలనేటువంటి ఉద్దేశంతో స్క్రూటినీ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు చాలామంది రైతు బంధు ఎవరికైతే గతంలో వచ్చిందో అందరికీ రావాల్సి ఉండే, ఆ పద్ధతిలో కాకుండా మరి ఈరోజు చాలామందికి ఎరవేసే కార్యక్రమం జరుగుతుంది. అంటే ఊర్లో 100% రుణమాఫీ అయిందని మీరు అనుకుంటున్నారా? కాలేదని చెప్తున్నా కదా, 100% కాదు, 50% కూడా కాలేదు, 50% కూడా కాలేదు. సంఖ్యను బట్టే తెలుస్తుంది, 31,000 కోట్లు బడ్జెట్లో పెట్టినాం, 31,000 కోట్లు అని అన్నావు, తర్వాత దాన్ని 17,000 కోట్లు, మరి ఏ రకంగా అవుతుంది? అంటే ఏమన్నా అక్షయపాత్ర అది, నువ్వు 17,000 కోట్లకి అడ్జస్ట్ చేయడానికి. కాబట్టి ఇదంతా కూడా ఒక రంగ నెంబర్ గేమ్లో కేవలం దబాయంతో జరగాలని ప్రయత్నం. ఓకే, ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీలోకి విలీనం అనే చర్చ బలంగా వినిపిస్తున్న పరిస్థితి, నిజంగా బీఆర్ఎస్ బీజేపీలో విలీనమయ్యే అవకాశం ఉందంటారా? ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజల్లో ఆదరణ పెరుగుతూ ఉన్నది. దీన్ని బ్రేక్ చేయాలంటే ఒక కుట్రపూరితమైనటువంటి మాటలు చెప్పాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఏమి చేసినా బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్రను ఈ రాష్ట్రంలో పోషిస్తుంది, ప్రజల పక్షాన ఉంటుంది, ప్రజా సమస్యల పరిష్కారం చేస్తుంది. రేపు తిరిగి అధికారంలోకి వచ్చే పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ, ఎవరితో విలీనం చేయాల్సిన పరిస్థితి ఈ పార్టీకి లేదు. దీనికి క్షేత్రస్థాయిలో ప్రతి ఊరిలో కమిటీలు ఉన్నాయి, ప్రతి దగ్గర కూడా దీనికి బలమైనటువంటి నాయకత్వం ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ఇష్యూను డైవర్ట్ చేయడానికి ఆయన పోయి అక్కడ మీడియా చాట్లు చెప్పడం, ఆయనకు సంబంధించినటువంటి కొన్ని కథనాలు నడిపించడం జరుగుతూ ఉన్నది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీయే ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాటం చేసి తిరిగి మాట తప్పి కేవలం మాటలతో కాలయాపం చేసే ప్రభుత్వానికి బుద్ధి చెప్పి అధికారంలోకి వస్తుంది కేసీఆర్ గారి నాయకత్వం.